కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలు తిరిగి నవంబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కావడంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాల ఉపాధ్యాయులు కరోనా వ్యాప్తి నియంత్రణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు వెల్లడించారు. ప్రతి విద్యార్థికి తగు పరీక్షలు నిర్వహించిన తర్వాత క్లాస్ కి అటెండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆనందభారతి పాఠశాల మనం ఉండడం జరిగింది. మరి ఏదైతే కరోనా వ్యాధి వల్ల మార్చి నెలలో స్కూల్ అయితే ఏదైతే క్లోజ్ అయ్యిందో మళ్ళీ తిరిగి నవంబర్ నుండి పునఃప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ మన డిజిటల్ మార్కెట్ డిజిటల్ క్లాస్ రూమ్ ఏదైతే ఉందో నాడు నేడులో భాగమైనటువంటి ఆనందభారతి స్కూల్ కూడా అందులో ఒకటి కావడం వల్ల ఇక్కడ మీరు చూస్తున్నారు ఫర్నిచర్ కానీ అన్ని కూడా నాడు నేడు విధానాన్ని మొత్తం మార్చి ఉన్నట్టుంది. అదేవిధంగా నవంబర్ 2 నుంచి ఇచ్చిన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పిల్లల్ని చాలా కేర్ తీసుకొని చాలా జాగ్రత్త తీసుకొని ఒక బెంచ్కి ఇద్దరు చెప్పిన ఒక బెంచ్కి ఒకరు చెప్పిన కూర్చోబెట్టి వాళ్ళు క్లాస్ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి వాళ్ళు క్లాసు వినే వైన మనం చూస్తున్నాము. ఖచ్చితంగా మరి కరోనా మళ్ళీ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ స్కూల్స్ పరిస్థితి ఏంటనేది ఇంకా ప్రభుత్వం నుంచి అధికారమైన ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఇక్కడ మనతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు కూడా మనతో పాటు ఉన్నారు. మరి మీరు చూస్తున్నారు విజువల్స్ పైన చాలా స్పష్టంగా కనబరుస్తుంది ఏంటంటే పిల్లలు ఎక్కడెక్కడ డిస్టెన్స్ తీసుకొని ఒక బెంచ్కి ఒకరు చెప్పిన ఇద్దరు చెప్పిన కూర్చోబెట్టారు. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి ఈ వైరస్ పక్క నుంచి అంటకుండా పిల్లలు తీసుకుని కేర్ ఇస్తున్నారు. అదేవిధంగా ఈ స్కూల్ మధ్యాహ్నం 1 గంట వరకు రన్ అవుతుంది. ఏదైతే మధ్యాహ్నం భోజనం అనే కార్యక్రమం ఉందో ఆ మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత పిల్లలు ఎక్కడి నుంచి నిష్క్రమిస్తారు అక్కడి వరకు కూడా పిల్లలు క్లాసులు వింటారు. అంటే ఒక పూట క్లాస్ జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి మరికొన్ని విషయాలు ఇక్కడ ఎటువంటి క్లాసులు జరుగుతున్నాయి ఏం జరుగుతుంది ఇక్కడ ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అనేటువంటి రాజుగారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి అసలు ఏంటి ఎప్పుడు ఎప్పటి వరకు స్కూల్ నడుస్తుంది, ఏంటి టైమింగ్స్ ఏంటి? సార్ మాకు మార్నింగ్ 9 o'clock పాఠశాల మొదటిగా ప్రారంభం అవుతుంది సార్. 9 గంటలు ప్రారంభమయ్యే ముందు మా ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ మొత్తం అందరు కలిసి 8:30 పాఠశాలకు వచ్చి 8:30 నుంచి కూడా ఈ విద్యార్థులు ప్రతి ఒక్కరిని కూడా కోవిడ్ టెస్ట్ థర్మల్ స్క్రానింగ్ తీయించి వాళ్ళ కోవిడ్ నార్మ్స్ ప్రకారంగా అమలైన తర్వాత మాత్రమే పాఠశాలకి లోపలికి అలౌ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ 8:30కి మా స్టాఫ్ ముందు మెయిన్ గేట్ దగ్గర నిలబడి అక్కడ నుంచి వాష్ బేసిన్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్ వాష్ చేసి వాళ్ళు శానిటైజ్ చేసి వాళ్ళ క్లాసెస్కి థర్మల్ స్కానింగ్ చూసుకొని వాళ్ళు హెల్తీగా ఉన్న పక్షానే లోపలికి ఎలా చేయడం జరుగుతుందండి. స్టాఫ్కి మరియు విద్యార్థులకి థర్మల్ స్కానింగ్ టెస్టింగ్ అయిన తర్వాత మాత్రమే సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ ఒక ఆదేశాల మేరకు ఇక్కడ పాఠశాలను నిర్వహించడం జరుగుతుందండి. మేము మొన్న నవంబర్ 2 నుంచి స్టార్ట్ చేసిన కాడి నుంచి మొదలుకొని ఫస్ట్ రోజు మాకు 80 మంది పిల్లలు అటెండ్ అవ్వడం జరిగిందండి. టోటల్గా 10th క్లాస్ వచ్చేగల 210 మంది పిల్లలు విద్యార్థులు ఉండగా అందులో ఫస్ట్ రోజు 45 మంది అటెండ్ అయ్యారండి. దాని తర్వాత వచ్చేసరికల్లా 9th క్లాస్ వచ్చేసరికల్లా 240 మంది విద్యార్థులకి 80 మంది పిల్లలు హాజరవుతున్నారు. ఈరోజు దగ్గర దగ్గరగా ఒక 50% పిల్లల వరకు ఈరోజు ఆ పాఠశాలకి హాజరవడం జరిగిందండి. 10th క్లాస్ విద్యార్థులు దినదినం తల్లిదండ్రులు కూడా పాఠశాలను పరిశీలించి వాళ్ళు సంతృప్తికరంగా వ్యవహరించిన తర్వాతనే విద్యార్థులు పెరుగుదల బాగా నమోదవుతుందండి. నిన్నటి దినంలో ప్రభుత్వం ఒక ఇచ్చిన ఆదేశాల మేరకు 9వ తరగతి పిల్లలకి బేస్ లైన్ టెస్ట్ నిర్వహించడం జరిగిందండి. బేస్ లైన్ టెస్ట్లో ఒక 40% మాత్రమే 9th క్లాస్ పిల్లలు అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు టెస్ట్ పెట్టేసి మేము పైకి పంపించడం జరిగిన రిజల్ట్ అండి. ఇప్పుడు ఈరోజు 10th క్లాస్ పిల్లలు కూడా బేస్ లైన్ టెస్ట్ 16 తారీఖున ఉందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రమాణాలు కోవిడ్ యొక్క ప్రమాణాలు పాటిస్తూ కూడా పాఠశాల నిర్వహించడానికి మా స్టాఫ్ అందరూ కూడా సహకరించడం జరుగుతుందండి. కావున మీరు వచ్చిన వారందరూ తెలియజేయడానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు మేము తగు జాగ్రత్తలు తీసుకునే క్లాసులు నడుపుతున్నామని చెప్తున్నారు. అదేవిధంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఏదైతే ఉన్నారో ఎవరైనా సరే లోపలికి ఎంటర్ అయ్యే ముందు థర్మల్ స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాతే మేము ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు ఇటు ఎలాగైతే జరుగుతున్నాయి అదేవిధంగా అటు కూడా క్లాసులు జరుగుతున్నాయి. పిల్లలకి ఇదే విధంగా దూరం సామాజిక దూరం పాటిస్తూ క్లాసులు నిర్వహిస్తున్నారు. అన్ని క్లాసుల్లో కాకుండా ఓన్లీ 9th, 10th పిల్లలకు మాత్రమే క్లాసులు ఏర్పాటు చేస్తారు. ఇది మరో క్లాస్లో మనం చూస్తున్నాము. ఈ మరో క్లాస్ రూమ్లో కూడా అక్కడ ఉపాధ్యాయులు నుంచుని ఆయన ఉపాధ్యాయ ఆ సీట్లో నుంచొని ఆ పిల్లలకి జాగ్రత్తలు చెప్పి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించమని చెప్పి బెంచ్కి ఒకరిద్దరు చెప్పిన తీసి కేర్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇది మనం చూసినట్లయితే ఇప్పుడు ఇది టీచింగ్ టీము టీచింగ్తో పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రతి స్కూల్కి ఏదైనా ఉందో నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ప్రాధాన్యత పోషిస్తారు. ఎందుకంటే జరిగేవన్నీ కూడా
అక్కడ పక్క నుంచి పేరెంట్స్ కూడా వస్తున్నారు, వాళ్ళ అడ్మిషన్స్ కూడా చూసుకుంటున్నారు. ఎవరు వచ్చినా సరే ముందుగా ఎవరైతే పీడీ ఇక్కడ ఎవరైతే ఫిజికల్ డెవలప్మెంట్ ట్రైనర్ ఉన్నారో ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటారు, వచ్చినందరూ కూడా వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. మీరు చూసినట్లయితే ఇక్కడ కాసేపట్లో ఇంకా 1 గంట ప్రాంతానికి ఇక్కడ మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత పిల్లల్ని ఇక్కడ నుంచి బయట పంపే చేస్తున్నారు. ఏదైనా సరే 9th క్లాస్ పిల్లలకి ఆల్రెడీ మనం టెస్ట్ జరిగిందని చెప్పి ఆల్రెడీ ఇచ్చాం, ప్రధాన ఉపాధ్యాయులు ఎవరుతున్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పిల్లలు వస్తున్నారు వెళ్తున్నారు. ఇదైతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారంటే టీచింగ్ స్టాఫ్ వేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ వేరు ఉంటుంది. టీచింగ్ స్టాఫ్ అంటే పిల్లలకి పాఠాలు చెప్పేవారు, నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే పిల్లల్ని కూర్చోబెట్టి చేసేవారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క విధి విధానాలు పర్ఫెక్ట్గా తీసుకొని ఇక్కడ హెచ్ఎం గారు ఆదేశాల మేరకు ఆయన పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఆనంద భారతి ఉన్న పాఠశాల ఆనంద భారతి కానీ మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ కానీ అలాగే గర్ల్స్ హై స్కూల్ కానీ ప్రాధాన్యత పాత్ర పోస్తున్న స్కూల్స్ ఇవి. ఎందుకంటే ఈ స్కూల్స్కి క్రూ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ వచ్చి ఏమన్నా సలహాలు ఏమైనా తీసుకున్నట్లయితే సామాజిక దూరం పాటిస్తూనే అటు నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, ఇటు టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, ఒక పక్కన పీడీ గారు కానివ్వండి, లోపలికి వచ్చినప్పుడు ఆ తగు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే థర్మల్ స్క్రీనింగ్ ఉందో టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత ఓకే అని కన్ఫర్మ్ అయిన తర్వాత లోపల పంపిస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే విజిల్స్ మీద ఇద్దరు నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూర్చొని వాళ్ళు ఏదో ఆ పిల్లలకు సంబంధించిన పనులు పేరెంట్స్ ఏదైనా అర్జీలు పెట్టుకుంటే ఆ అర్జీలు కూడా వాళ్ళు కూడా సామాజిక దూరం పాటిస్తూనే పనిచేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఈ స్కూల్ పీడీ ఎవరైతే ఉన్నారో ఆయన పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ తీసుకొని అంటే పిల్లలకి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే 10 మందితో మింగిల్ అయ్యి చేయాలి కాబట్టి మళ్ళీ కరోనా ఏమన్నా వ్యాపిస్తుందేమో అని చెప్పి చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. 9వ తరగతి పిల్లలకు ఆల్రెడీ మనం టెస్ట్ అయిపోయింది, మళ్ళీ 10వ తరగతి పిల్లలకి 16వ తరగతి చేస్తా అని చెప్పి మన హెచ్ఎం రాజు గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా మరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేటంత వరకు ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి. మరి ప్రభుత్వ నిన్న ఆదిమూలపు సురేష్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి వారు ఉన్నారో ఆయన చెప్పడం మటుకు అయితే మళ్ళీ స్కూల్స్ క్లోజ్ చేస్తారా లేదనేది డైనమల్ ఉంది కాబట్టి మరి తదుపరి ఆర్డర్స్ వచ్చినంత వరకు కూడా మరి ఆ స్కూల్ హెచ్ఎం తీసుకుంటున్నారు. సాలిపేట గర్ల్స్ హై స్కూల్ మళ్ళీ ఉండడం జరుగుతుంది. మరి ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పుడైతే మార్చిలో స్కూల్స్ క్లోజ్ అయ్యి 2 నవంబర్ మళ్ళీ పునఃప్రారంభమైందో ఇక్కడ మనం సాలిపేట గర్ల్స్ హై స్కూల్ ఉండడం జరిగింది. ఇక్కడ సామాజిక దూరం పాటిస్తూ పిల్లలను కూర్చోబెట్టారు, ఉపాధ్యాయులు కానివ్వండి, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు అందరూ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ ధరించడం చూస్తున్నాము. అదే బెంచ్కి ఎదురు చెప్పిన ఇక్కడ, ఎందుకంటే మరి ఈ కరోనా వ్యాధి ఏదైతే వ్యాపిస్తుందని భయం మనకుందో ఆ భయాన్ని నివృత్తి చేయడానికి చాలా దూరంగా కూర్చోబెట్టి చూస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ బెంచ్లు సరిపోని పక్షాన కింద కూడా పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళు పాటలు బోధిస్తున్నారు. మరి ఆనంద భారతి స్కూల్లో కూడా చూసాము, ఆనంద భారతి స్కూల్ ఏదైతే ఉందో మధ్యాహ్నం 1 గంట వరకు స్కూల్ నిర్వహించి 1 గంట భోజనం అయిన తర్వాత వాళ్ళకి ఇంటికి పంపే ప్రయత్నం అక్కడ ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి ఉపాధ్యాయులు చేస్తున్నారు. మరి అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్ అంటే ఇక్కడ కేవలం మహిళలు మాత్రమే ఈ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తారు, ఎందుకంటే సాలిపేట గర్ల్స్ హై స్కూల్ కాకినాడ కాబట్టి. మరి ఇందులో ఉన్న విద్యార్థులు అందరూ కూడా మాస్కులు ధరించుకొని వారి యొక్క స్థానాల్లో ఏదైతే వాళ్ళు కేటాయించిన స్థానంలో కూర్చొని ఆ ఉపాధ్యాయులు చెప్పింది చక్కగా వాళ్ళు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి ఆ ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు మరి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎటువంటి సందేశం ఇస్తారో మరి వేచి చూడాలని ఉంది. ఎందుకంటే కరోనా రోజు రోజుకి పెరుగుతుంది, ముఖ్యంగా కొన్ని ఊళ్ళలో అయితే ఈ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలకి కరోనా వ్యాధి సోకడం జరుగుతుంది. మరి దాని మీద తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి మనతో పాటు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఉపాధ్యాయురాలు ప్రధాన ఉపాధ్యాయులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ స్కూల్ సంబంధించి ఏ ప్రికాషన్ తీసుకుంటున్నారు, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేడం చెప్పండి. మేము డైలీ 9 to 1 o'clock వరకు స్కూల్ ఉంటుంది. పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్గా అంటే పేరెంట్స్ యొక్క డిక్లరేషన్ మీదే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ విల్లింగ్ని బట్టే పిల్లలు వస్తున్నారు. 10th క్లాస్ మాత్రం డైలీ జరుగుతుంది. వీళ్ళకి మేము రాగానే స్కూల్కి రాగానే వాళ్ళకి శానిటైజ్ చేయటము, తర్వాత థర్మల్ స్క్రీన్ చేయించడం ఇవన్నీ చేస్తున్నాము, హ్యాండ్ వాష్ చేయిస్తున్నాము. భోజనం కూడా వాళ్ళ పిల్లలు ఇష్టపడితేనే వాళ్ళు వచ్చి తింటున్నారు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగారు. ఏదైతే మేడం చెప్పడం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల ఒపీనియన్ తీసుకున్నాక ఎవరైతే వాళ్ళు విల్లింగ్ లెటర్ ఇస్తే వాళ్ళే స్కూల్కి వస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్కూల్ నిర్వహిస్తున్నారు. భోజనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు భోజనం చేస్తున్నారు, లేని వాళ్ళు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారని చెప్పడం జరుగుతుంది. మరి మనతో పాటు ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో మనం వచ్చేసరికి క్లాస్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు మనతో ఉన్నారు, వారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మాస్కులు పెట్టుకోవడం, ఈ పిల్లల్ని కంట్రోల్ చేయడం మీకు ఎలాగ ఉంది? అంటే బేసికల్గా పాఠం చెప్పడం ఒక పిల్లల్ని చెప్పడం కొంచెం కష్టం, మరి ఇన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయడం మీకు ఎలా భావిస్తున్నారు? తప్పదు కదా సార్, తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వస్తుందండి. ప్రభుత్వం వారు ఆదేశాల ప్రకారం మరి వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి కాబట్టి మనం ఈ మాస్కులు ధరించడం, శానిటేషను, వాళ్ళ విద్యార్థుల దూరం, సామాజిక దూరం ఇవన్నీ చేస్తూ పాఠాలు మొదలుపెట్టామండి. సిలబస్ అంతా కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ప్రభుత్వం వారు ఎలాగైతే సిలబస్ కవర్ చేయమన్నారో ఆ రకంగా మేము విద్యార్థికి
ఉదయం అంతా పాఠాలు చెప్పడం ఆన్లైన్ లో వాళ్ళకి రిటర్న్ వర్క్ అంతా ఇస్తున్నారు అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి టెక్స్ట్ బుక్ చూసి వాళ్ళు చేయగలిగే ప్రాజెక్ట్ పనులు తర్వాత నోట్స్లు తర్వాత హోమ్ వర్క్లు చేసుకోవడం ఇవన్నీ కూడా మధ్యాహ్నం నుంచి వాళ్ళు చేసుకునేలాగా మేము కూడా మధ్యాహ్నం 2 టు 4 వరకు వాళ్ళకి ఆన్లైన్ లో బోధన చేయడం లేకపోతే వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడం వర్క్ డన్ స్టేట్మెంట్లు రాసుకోవడం ప్రాజెక్ట్ వర్క్ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ మధ్యాహ్నం చేసుకుంటున్నారు ఉదయమేమో తరగతుల బోధన మధ్యాహ్నం నుంచేమో విద్యార్థులకు ఆన్లైన్ లో బోధన చేయడం ఇవన్నీ చేస్తున్నారు అంటే రాని పిల్లలకి వచ్చిన పిల్లలకు కూడా వీళ్ళు కూడా ఆన్లైన్ లో వర్క్ చేసుకోవాలి వీక్ 6 7 8 9 10 ఊరికి రాని పిల్లలు ఎప్పుడు 9th క్లాస్ వాళ్ళు అంటే మనకి రోజు విడిచి రోజు వస్తారు వాళ్ళకి రోజు వర్క్ ఇవ్వాలి అన్ని క్లాస్ అన్ని సబ్జెక్టులు రోజు వర్కులు ఇస్తామండి అలాగే 10th క్లాస్ వాళ్ళకి కూడా ఇంటి దగ్గర చేసుకునేలాగా అంటే మనకి యాక్షన్ ప్లాన్ ఇచ్చారు అంటే ఏది స్కూల్లో చెప్పాలి ఏది పిల్లలు సొంతంగా రాసుకోవాలి ఏది పిల్లలు ఇంటి దగ్గర వర్క్ చేయాలి వాళ్ళు మూడు రకాలుగా వ్యక్తించారన్నమాట దాని ప్రకారం స్కూల్లో బోధించవలసిన బోధిస్తూ మిగతా వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగైతే చేసుకోవాలో మేము తగిన సూచనలు సలహాలు ఇస్తూ దాని ప్రకారం మేము యాక్షన్ ప్లాన్ రాసుకుంటూ మధ్యాహ్నం 2 to 4 వరకు స్కూల్లోనే ఉండి విద్యార్థులు మేము అన్ని రకాలుగా తర్పిస్తాం స్పష్టంగా చెప్పడం జరిగింది స్కూల్ రూల్స్ ప్రకారం అయితే మార్నింగ్ 9 టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ ఫిజికల్గా అంటే పిల్లలు వచ్చి ఇక్కడ క్లాస్ వింటారు ఒకవేళ రాని పక్షాన 2 గంటల నుంచి 4:30 వరకు ఏదైతే ఉందో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తాము నిర్వహించిన దాంట్లో ఇక్కడ ఉదయం అటెండ్ అయిన వాళ్ళు అలా రాని వాళ్ళు కూడా ప్రాజెక్ట్ అంటే ఆ ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మరి తక్కువ వ్యవధిలో వీళ్ళు సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఎందుకంటే 10th క్లాస్ అంటే రేపు పొద్దున్న పబ్లిక్ అపీరెన్స్ ఎందుకంటే జీవితానికి తొలిమెట్టు కాబట్టి ఆ పదవతరది ఏదైతే ఉందో దాని మీద తగు శ్రద్ధ తీసుకుంటున్నారు ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ప్రధాన అందులో భాగంగా 4:30 వరకు మేము ఆన్లైన్ లో ఉంటున్నాము డిజిటల్ క్లాసులు చెప్తామని చెప్తున్నారు మరి ఇదే విధంగా పిల్లలు కూడా సహకరిస్తున్నారని చెప్పి అంటున్నారు మరి కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ తప్పదు మరి కాలం కలిసి రావాలి కాబట్టి కరోనా వ్యాధి వ్యాపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలని చెప్పి ఆ యొక్క ఉపాధ్యాయులు కానీ చెప్తున్నారు మరి ఇది ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్ తో సాగర్ 19 న్యూస్ కాకినాడ సాలిపేట గర్ల్స్ హై స్కూల్.